నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నందమూరి హరికృష్ణ మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. నందమూరి హరికృష్ణతో నాకున్న సంబంధం జన్మ జన్మలకు మర్చిపోలేను. జిల్లా మాజీ తెలుగు అధ్యక్షుడు నందమూరి హరికృష్ణ మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేస్తుందని తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. 1982లో ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన నాటి నుండి ఎన్టీఆర్తో ఉన్న వ్యక్తి నందమూరి హరికృష్ణ అని ప్రశంసించారు. ఎన్టీఆర్ చైతన్యరథ సోదకునిగా, పార్టీకి అత్యంత సన్నిహితునిగా, అందరితో సత్సంబంధాలు కలిగి ఉన్నారని చెప్పారు. యాక్సిడెంట్ ద్వారా హరికృష్ణ చనిపోవడం చాలా బాధాకరమని అన్నారు ఎమ్మెల్యే. పార్టీకి అదేవిధంగా వ్యక్తిగతంగానూ నాకు తీరని లోటని ఎమ్మెల్యే చెప్పారు. ముఖ్యంగా నా కుటుంబానికి దగ్గరగా ఉన్న వ్యక్తి హరికృష్ణ అని అన్నారు ఆలపాటి. నా తండ్రితో నాతో ఎంతో సన్నిహితంగా ఉండే వ్యక్తి హరికృష్ణ. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు చెప్పారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. నందమూరి హరికృష్ణ గారి అకాల మరణం చాలా బాధాకరం, దిగ్భ్రాంతికి గురి చేస్తామంది. 1982 ఏప్రిల్ 29 నుంచి కూడా ఎన్టీఆర్ పార్టీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా ఎన్టీఆర్తో ఉన్న వ్యక్తి నందమూరి హరికృష్ణ గారు. అదేవిధంగా ఆనాడు చైతన్య రథాన్ని శోధకుడిగా, పార్టీకి అత్యంత సన్నిహితుడిగా, అందరితో సత్సంబంధాలతో సాన్నిహిత్యంతో, ఎవరు అయినా కూడా హరిబాబు హరిబాబు అనుకుంటా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే హరికృష్ణ గారు. మరి అలాంటి వ్యక్తి మనకి ఇలాంటి దుర్ఘటన ద్వారా చనిపోవడం అనేది చాలా బాధాకరం. కేరళ వరద బాధితుల సహాయార్థం తెనాలి మండలంలో పాఠశాలలోని విద్యార్థులు ఉపాధ్యాయుల నుండి సుమారు 9 లక్షల రూపాయలు విరాళంగా సేకరించడం జరిగిందని ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ చెప్పారు. ఈరోజు విజయవాడ రవీంద్ర భారతి విద్యార్థిని విద్యార్థులు స్పందించి 21,000 రూపాయలు, కొలకలూరుకి చెందిన దాస్మి ఐబ్లూమ్ వారు 16,800 రూపాయలు, వెస్ట్ బెర్రీ 1,00,000 రూపాయలు అందజేశారని తెలియజేశారు. ఆపదలో ఉన్న కేరళ వాసుల్ని ఆదుకోవాలన్న వారి ఔదార్యాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు ఎంఈఓ. కేరళ వరద బాధితుల కోసం మన తెనాలి మండలంలో దాదాపు పాఠశాల నుంచి, ప్రైవేట్ పాఠశాల నుంచి కానీ, ఏ గ్రేడ్ పాఠశాల గురించి కానీ, మన ఉపాధ్యాయుల దగ్గర నుంచి కానీ దాదాపు 9 లక్షలు కలెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు విజయవాడ రవీంద్ర భారతి విద్యార్థిని విద్యార్థులు స్పందించి 21,000 రూపాయలని వాళ్ళు కలెక్ట్ చేయడం జరిగింది. దాస్ని ఐబ్లూమ్స్ పలకలూరు వాళ్ళు కూడా 16,800 కలెక్ట్ చేయించారు. నమస్కారం, మేము రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్ నుండి వచ్చాము. కేరళలో జరిగినటువంటి వరద బాధితులకి కొంత సహాయం చేయాలనే మనస్తత్వం వల్ల మేము కొంత సహాయం చేశాము. అలాగే మీరందరూ కూడా ఎంత సహాయం చేయాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కేరళ వరద బాధితుల సహాయార్థం 20,000 రూపాయలను ఇన్ఛార్జ్ ఆర్డీఓకు అందజేశారు. కేరళ వరద బాధితుల్ని ఆదుకోవాలన్న లక్ష్యంతో సీనియర్ సిటిజన్స్ అయిన తాము కూడా ముందుకు వచ్చామని, ఇలా దేశంలోని ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మల్లికార్జునరావు, భాస్కర్ రావు, సురేష్, మోహన్ రావు తదితర అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. కేరళ వరద బాధిత సహాయార్థం సీనియర్ సిటిజన్ తెనాలి వెల్ఫేర్ అసోసియేషన్ వారి తరఫున మేము 20,000 ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్యంగా 95 సంవత్సరాల వయసు కలిగినటువంటి మాస్కారు వారు కూడా దీనికి సహకరించి, అట్లాగే 85 సంవత్సరాల వయసు కలిగినటువంటి మల్లికార్జున గారు, భాస్కర్ రావు గారు, సురేష్ గారు, మా ట్రెజరర్ గారు అనేటువంటి మోహన్ రావు గారు, వీళ్ళంతా మిగతా మా అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా సహకరించారు. అట్లాగే అందరూ సహకరించి
ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని అన్నప్రసాదాల వితరణ నిమిత్తం 1,1016 రూపాయలను తెనాలిలోని వైకుంఠపురం దేవస్థానానికి విరళంగా పోవూరి వరహనమ్మ అందజేశారు. వెంకటేశ్వర స్వామి పరమభక్తురాలైన పోవూరి వరహాలమ్మ గతంలో ఎన్నోసార్లు వైకుంఠపురం క్షేత్ర అభివృద్ధిలో విరాళాలను అందజేశారు. బుధవారం ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు దేవస్థానం అధికారుల సమక్షంలో విరాళాన్ని ఆమె అందజేశారు. ఈ సందర్భంగా వరహాలమ్మను ఆలయ సిబ్బంది ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆమెను సత్కరించారు. కార్యక్రమంలో బోర్డు చైర్మన్ చల్లా పుల్లారావు, కమిషనర్ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు, చందు సాయిబాబు, కాళిదాసు జగన్, ముద్రపోయిన రాధాకృష్ణ, శ్రీరామ్ వెంకట సూర్యప్రకాష్, దంతాల ప్రేమ్కుమార్, కౌన్సిలర్లు సంగిరెడ్డి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. పోపూరి వరాలమ్మ గారు 1,1016 విరాళంగా అన్నదాన కార్యక్రమానికి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా దాతలందరూ కూడా ముందుకొచ్చి విరాళాలు విరివిగా ఇస్తే అన్నదాన కార్యక్రమానికి దిగ్విజయంగా జరుపుతామని చెప్పి తెలియపరచుకుంటున్నాం. అట్లాగే వరాలమ్మ గారు ఎంతో దాన ధర్మాలు చేసుకుంటూ ఫస్ట్ నుంచి కూడా ఒక ఆధ్యాత్మిక భావంతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి ఆమె. ఆమెకి స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పోపూరి వరహాలమ్మ వైకుంఠపురం దేవస్థానానికి 1,1016 ఇచ్చాను. అన్నదానానికి ఇచ్చాను. సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎంఈఓ లక్ష్మీనారాయణ తెలియజేశారు. విజయవాడ సీకే కన్వెన్షన్ హాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు ఎంఈఓ. ఎవరైతే మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తారో ఆ రోజు వారిని సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రులు సత్కరిస్తారని వివరించారు. పాఠశాల యాజమాన్యాలు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించదలుచుకుంటే పాల్గొనవచ్చునని చెప్పారు ఎంఈఓ లక్ష్మీనారాయణ. సెప్టెంబర్ 5 సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయ దినోత్సవం, 13 జిల్లాలకు సంబంధించినటువంటి మరి స్టేట్ ప్రోగ్రామ్ కూడా మరి సీకే కన్వెన్షన్ హాల్ విజయవాడ డీజీపీ నియర్ డీజీపీ ఆఫీస్ NH5 NH16 పక్కన జరపడం జరిగింది. మరి దానిలో ఎవరైతే మంచి పెర్ఫార్మెన్స్ ప్రదర్శించారో అటువంటి వారందరినీ కూడా మరి దానిలో మన గౌరవ ముఖ్యమంత్రి వైద్యులు, మరి మన విద్యాశాఖ మాచులు వారు కూడా మరి దానిలో మరి అటెండ్ అవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి మన ప్రాంతంలోనే రాజధాని ప్రాంతం కాబట్టి ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఇంకెవరైనా పాఠశాల యాజమాన్య వాళ్ళు మంచి కల్చరల్ యాక్టివిటీస్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు చిన్న విరామం.